తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 1996 ను సవరణ చేస్తూ 44 ఏళ్ల వయసున్న పరిమితిని 46 సంవత్సరాలకు పెంచుతూ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. దాన్ని ఉద్దేశించుకుని ఈరోజు కన్నీసిన వాసిరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఆయన కూడా. అయితే సార్ చెప్పండి, ఆరు గ్యారంటీ అంటే ఏవైతే ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని కూడా కొన్ని ప్రకటిస్తూ ప్రజల్లో మాత్రం ఒక సంచలనంగా వెళ్తుంది. ఇప్పుడు 44 నుంచి 46 అంటే ఒక ఏజ్ బార్, ఒక నెలతోని ఏజ్ బార్ అనేటువంటి విద్యార్థులకు ఒక తీపిక వరి స్పందన. ఒకటే అండి, మీరు పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఒక 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 బేసిక్ ఉన్నటువంటి ప్రాథమిక వ్యత్యాసం. రేపు మెగా డిఎస్సి రాబోతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్లు కానీ రకరకాల జాబులు పడుతున్నాయి నోటిఫికేషన్లు. వాటన్నిటికంటే ముందే ఈ నిర్ణయం తీసుకోవడం, అంటే ఆ 2 సంవత్సరాలు ఓపెన్ కాంపిటీషన్లు అందరూ బాగుపడండి, 44 సంవత్సరాలు వచ్చినాయని బాధపడాల్సిన పని లేదు, ఆ మిగతా 2 సంవత్సరాలు కూడా పెంచితే కనుక 46 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి హెల్దీ కాంపిటీషన్ తోని రాబోయే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడితే ఎంత బాగుంటుంది, ఎంత మంచి వాతావరణం ఇది. పాత ప్రభుత్వం ఏంటంటే బీసీ లోన్ల కోసం అప్లై చేసుకుంటే మీకు వారం రోజులే గడువు, వారం రోజుల తర్వాత లేవు. అందులోకెళ్ళి కూడా మళ్ళా చూడండి, ఇంక్లూజివ్ ప్రభుత్వం ఎక్స్క్లూజివ్ ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వం అంతా ఎక్స్క్లూజివ్ ప్రభుత్వం అంటే ఆ బీసీ లోన్లు అప్లై చేసుకొని అందరూ 100,000 రూపాయలకు లోన్లు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఏం చెప్పారు, పద్మశాలీలు లేదు మీకు 300 కాపులు మీకు లేదు మీరు అప్లై చేసుకోవద్దు, మిగతా కులస్తులకి, గౌడ కులస్తులకి, పద్మశాలులకు 300 కాపులకి ఇలాంటి పెద్ద పెద్ద బీసీ సామాజిక వర్గాలు పెద్ద సమూహంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇట్లా ఏం లేకుండా ప్రభుత్వము కేసీఆర్ ఉంటే ఆ 44 ఏళ్ల వయో పరిమితిని ఎట్టి పరిస్థితుల్లో పెంచేవారు కాదు. ఎందుకంటే ఆయనకు ఉద్యోగం ఇవ్వాలనేటువంటి అసలు ఓపిక అంటే ఇవ్వాలన్నటువంటి ఉద్దేశమే లేదు, ఆలోచన లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతమంది అంటే అంతమంది రాయండి, పోటీ పడండి, చక్కగా హెల్దీ కాంపిటీషన్ తోని మనం అంటే ఇది ఇంక్లూజివ్ ప్రభుత్వం, అందరినీ కలుపుకుపోయేటువంటి ప్రభుత్వం, అదే ఎక్స్క్లూజివ్ ప్రభుత్వం అందరినీ విడదీసి విడగొట్టి కులాలుగా మతాలుగా సామాజిక వర్గాలుగా విడగొట్టి పాలించేటువంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన. వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నది. ఉద్యోగార్హతను 44 నుంచి 46 పెంచడం అంటే గనక నిజంగా ఆ 2 సంవత్సరాల మార్జిన్ లో ఉన్న వాళ్ళకి పునర్జన్మ ఇవ్వడం లాంటిది. మళ్ళీ వాళ్ళ లోపల మీరు చూడండి, నాకు చాలా నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ, ఆ 44 నుంచి 46 మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగార్హతలు సంపాదించి మరి ఏమంత అన్న వల్ల ఇది వచ్చిందని అంటే గనక ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. అంటే గతంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణలో అధికారం చేపట్టింది, మరి అందులో ఏదన్నా ఒకటి పూర్తిగా సఫలీకృతమైనట్టుగా మీరు భావిస్తున్నారు? ఏ లక్ష్యంతోనైతే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి వ్యక్తితో మనం పాత తెలంగాణ కోసం కొట్లాడినామో పాత 15 ఏళ్లలో ఈ 3 కూడా అట్టర్ ఫ్లాప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు 525 టీఎంసీల నీళ్లు వాడుకునేటువంటి పరిస్థితి మనకుంటే 299 టీఎంసీల నీటికే ఒప్పుకొని ఆ రోజు వైఎస్ జగన్ వస్తే బిర్యానీ పెట్టిండు, ప్రగతి భవన్లో మంచి బిందు భోజనం ఇచ్చింది, 299 టీఎంసీలకు నీళ్లు అప్పయిపేసిండు. కొన్ని నిధులు ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిండు కేసీఆర్. ఏం అమలు చేసిందంటే 125,000 కోట్లు పెట్టుబడి పెట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఒక్క చుక్క నీరు అదనపు ఎకరాకి నీళ్లు ఇవ్వలే. అంతేందుకు మా దగ్గర చెనకాయ కోరాట బ్యారేజ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిండు, 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆ కాంట్రాక్టర్ ఉన్నది కూడా ఆ పాత ఎమ్మెల్యే తమ్ముడే, పచ్చి అవినీతి చేసిండు దాంట్లో, పుట్టు అవినీతి ఒక్క చుక్కకి. ఆ కాంట్రాక్టర్ మురళీధర్ రెడ్డి కోసమే కట్టినట్టుంది, అది కాంట్రాక్టర్ మురళీధర్ రెడ్డి అబ్బా జాహీర్ ఇది ఆదిలాబాద్. 300-400 కోట్లు ఖర్చు పెట్టేసి ఇంతవరకు ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇయ్యలే, అర్థమైందా? సో ఆ చుక్కకు నీళ్ళు ఇవ్వకపోగా ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నారము, మేడిగడ్డ, కాళేశ్వరం, ఇవన్నిట్లు ఇన్ని కట్టింది కదా, ఒక్క అదనపు చుక్కకు చుక్క నీరు ఇవ్వలేదు. నిధులు అయిపోయినాయి. నియామకాలు ఏం నియామకాలు చెప్పించిందండి కేసీఆర్? అన్నప్పుడు ఒక్క అమరవీరుల కుటుంబాలు ఉన్నాయే, ఓ 1200 వాళ్ళకు ఒక ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇవ్వలేకపోయాడు. నియామకాలు ఏమి చేపట్టలేదు, ఏ నోటిఫికేషన్ రాలేదు, వచ్చిన నోటిఫికేషన్లు హడావిడిగా వేసి లీకేజీలు పెట్టి మొత్తం భ్రష్టు పట్టించాడు వ్యవస్థని. ఈరోజు ఒక డీజీపీ స్థాయి లాంటి వ్యక్తిని పిఎస్సీ చైర్మన్గా చేసి నిపుణుల్ని వేసి ఇప్పుడు నోటిఫికేషన్లతో వస్తుంది. సో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నుంచి, మా సోనియమ్మ నాయకత్వం నుంచి నేర్చుకోండి,
భవిష్యత్తులో మీరు బాగుపడతారు. అదే ఏదైతే 44 నుంచి 46 ఏళ్ళ వయసు అనేది పరిమితి పెంచడం అనేటువంటిది నిరుద్యోగులకు ఒక తీపి కబురని, ఆ తర్వాత తమ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో ఉందని, ఆ ప్రజాపాలనను నిర్విరంగా కొనసాగించేటటువంటి ఒక ప్రయత్నం పూర్తిగా కొనసాగుతుందని, రా వచ్చేటటువంటి ఒక ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామన్న ధీమాని కంది శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.